బర్రె లెక్క మనతో ఉన్నారు. ఇప్పటి వరకు ఎన్ని రౌండ్లు ముగిసాయి, మెజార్టీ వచ్చిందా లేదా, ఎన్ని ఓట్లు వచ్చాయి, ఏ మండలాల్లో ఆమెకి ఆధిక్యత ఉంది, ఆమె ఆమె మాట్లాడిందాం. మేడం చెప్పండి, ఏ మండలాల్లో మీకు ఓట్లు వచ్చాయి, మీకు ఎన్ని రౌండ్లు అయింది, ఇప్పటి వరకు ఎన్ని ఓట్లు ఉన్నాయి? ఇప్పటికి 7 రౌండ్లు అయిపోయినాయి. నాకు పాన్గల్ మండలంలో ఎక్కువ ఓట్లు వస్తున్నాయి. బాగానే ఉంది, ఫుల్గా కౌంట్ చేయలేదు, జస్ట్ లెక్కలు రాసి పెట్టిన, అది కౌంట్ చేయలేదు. ఇప్పటి వరకు 8 రౌండ్లు అయ్యాయి అని చెప్తున్నారు. అయితే 8 రౌండ్లకు గాను మొత్తం అంటే మీరు గెలుస్తారా, ఇంకా ఏంది పరిస్థితి, డిపాజిట్ వస్తుందా రాదా? మీకోసం చాలామంది వచ్చి ప్రచారం చేశారు, పెద్ద పెద్ద నాయకులు వచ్చారు, అంటే ఏ విధంగా చూడొచ్చు? గెలుస్తానే చెప్పాలి, లాస్ట్ వరకు ఏమవుతుందనేది తెలియదు కదా, గెలుస్తానే చెప్పాలి. అంటే మొత్తం రౌండ్లు 20 ఉన్నాయి, 20లో ఇప్పటికే 8 రౌండ్లు అయిపోయాయి. 8 రౌండ్లు అయిపోయిన నేపథ్యంలో మీకు 2,657 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ నేపథ్యంలో మీరు ఎట్లా ఇంకా ధీమా వ్యక్తం చేస్తున్నారా? చెప్పలేం, లాస్ట్ వరకు ఏమవుతుందో చెప్పలేం కదా. ఇప్పుడు తక్కువ వచ్చి ఉండొచ్చు, తర్వాత లాస్ట్ రౌండ్ ఒకటేసారి మీనవాడు వస్తే తర్వాత ఏం చేస్తాం, గెలుస్తుండొచ్చు కదా. ఎట్లా అంటే మీరు మీ మేజీ ఏజెంట్లు ఎట్లా ఉన్నారా ఎలక్షన్ టైంలో, మీ ఏజెంట్లు నిలబెడ్డారా, ఏంది ఏ సిచ్యువేషన్ ఉంది అప్పుడు, ఎలక్షన్ ఏ విధంగా జరిగింది? అంటే ఏజెంట్లను నేను నిలబెట్టినాం, కానీ నైటే కొంచెం భయపెట్టించి కొంతమంది ఏజెంట్లు కూర్చోకుండా వేసారు అనమాట అపోజిషన్ పార్టీ వాళ్ళు. ఇంకా అది కొంచెం బాధ అనిపించింది. సరేలే, మనం ఏజెంట్లను కూర్చోబెట్టినా కూర్చోబెట్టుకున్న వేయాలనుకున్న వాళ్ళు ఎట్లయినా వేస్తారు కదా అని చెప్పేసి ఇక నేను కూడా ఏమనలే. కొన్ని ప్లేస్లలో ఏజెంట్లను కూర్చొని ఇవ్వలే, భయపెట్టి తీసేపించారు అనమాట, నైటే తీసేపించారు. ఏజెంట్లు కూడా కౌంటింగ్ వచ్చారా, ఎట్లా జరిగింది కౌంటింగ్ కాడన్నా, కరెక్ట్గా జరిగిందా, ఏమైనా జామ్లకి జరిగిందా, ఏమైనా ఏజెంట్లు నిలబెట్ట ఉండిచ్చారా? అసలు ఉండనిచ్చారు, అందరూ బాగానే వచ్చారు, గ్యాంబ్లింగ్ ఏం జరగలేదు, ఎంత పర్ఫెక్ట్గా జరుగుతుంది. మరి పర్ఫెక్ట్గా ఏదో జరిగితే మీకు ఇంత ప్రచారం వచ్చింది, 2 తెలుగు రాష్ట్రాల్లో మీకోసం ఎవరెవరు వచ్చారు ప్రచారానికి? అసలు జేడి లక్ష్మీనారాయణ గారు వచ్చారు, కంచె ఐలయ్య గారు వచ్చారు, అశోక్ సార్, అన్వర్ సార్, ఇంకా చాలామంది వచ్చారు. ఎంతమంది వచ్చినప్పటికి కూడా ఎందుకు ఎట్లా ఓడిపోయిందని ఎట్లా చూస్తారు ప్రజలకు, ఏం చెప్తారు? ఓటేమి గెలుపు అయినా కానీ నాకు వచ్చే ఒక్క ఓటు కూడా నేను ఒక్క పైసా ఇవ్వకుండా వాళ్ళు నా మీద అభిమానంతో వేసిన ఓట్లు కాబట్టి నాకు ఎన్ని వచ్చినా హ్యాపీయే. ఇది వీరు చెప్తుంది, బర్రె లెక్క ఓటే చెప్తుంది, నాకు ఒక్క ఓటు వచ్చినా కూడా నాకు ఏ ఓట్లు వేసిన ప్రజలకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంకా గెలుస్తాననే ధీమా ఉంది, లాస్ట్ వరకు ఏం జరుగుతుందో తెలియదు అని చెప్తున్నారు. అయితే మాత్రం 8 రౌండ్లు పూర్తయిన నేపథ్యంలో ఇప్పటి వరకు ఆమెకు వచ్చిన ఓట్లు 2,657 వచ్చాయి. అయితే అదే జూపల్లి కృష్ణారావు 8 రౌండ్లు ముగిసేసరికి 11,319 ఓట్ల మెజార్టీలో ఉన్నారు. అయితే దాదాపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూపల్లి కృష్ణారావుకు గెలుపు ఖాయమనే తెలుస్తుంది.